आशा वर्कर्लु समस्यलु वेंटिने परिष्करिंचालनी विशाखा जिल्ला पेदबैलु सीआईटीयू मंडल कार्यदर्शी के शरणन्न डिमांड चेशारु। पीआरसीलो आशा वर्कर्लकु 15,000 जीतं पेंचालनी डिमांड चेशारु। कम्युनिटी हेल्थ वर्कर्लकु पेंडिंग्लो उन्न जीत भत्यालु चेल्लिंचालनी कोरारु। తదితర డిమాండ్లతో ర్యాలీ నిర్వహించి స్థానిక వైద్యాధికారికి వినతి పత్రాలు అందజేశారు। పెదబైలు మండలంలో 3 పిహెచ్సిల పెదబైలు రూడకోట గోమంగి ఆశా కార్యకర్తలతో స్థానిక పిహెచ్సిలనందు ఆశా డే దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించిన సిఐటియు నాయకులు మండల కార్యదర్శి కె శర్బన్న మాట్లాడుతూ ఈ నెల 15న నిర్వహించే చలో ఐటిడిఏ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు। ఈ పిహెచ్సి ఎదురుగా మేము నిరసనలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఆశల్కి ఎనిమిది ఆ 10,000 ఇస్తున్నాం అంటున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు। అదే కాకుండా మా డిమాండ్ ఆశల్కి 15,000 చేయాలని అలాగే ఆశల్తో పాటు సిఏడబ్ల్యూని కూడా సమాన వేతనం ఇవ్వాలని అలాగే పాతబక టిఏడిఎల్ కూడా వెంటనే చెల్లించాలని అదే కాకుండా ఈ నెల 15 తారీఖున సిఏడబ్ల్యూ సమస్యలపై చలో ఐటిడిఏ కార్యక్రమం కూడా నిరాయిస్తున్నాం కావున దాని కూడా విజయవంతం చేయాలని అదే కాకుండా కరోనా కష్టకాలంలో ఆశలు సిఏడబ్ల్యూ పనిచేశారు అందులో చాలామంది సిఏడబ్ల్యూ ఆశలు కూడా చనిపోయారు వారికి ఎక్స్గ్రేషన్ 5 లక్షలు చెల్లించాలని అదే కాకుండా వారి కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని అదే ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 50 లక్షలు బెనిఫిట్ పెన్షన్ కూడా ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని అదే పిఆర్సి నుంచి కూడా ఆ సమస్య కూడా ఉంది కావున అది కూడా వెంటనే పరిష్కారం చేయాలని ఈరోజు మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। సరే వినాలి మనము ఇంకా చెప్పాం కదా ఇప్పుడు ఆశలకి 15,000 చేయాలని ఎందుకంటే అన్ని ధరలు అనేది రోజు సిఏడిఏలు ఇవంతా ఈ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అలాగే ఈ పిఆర్సి నుంచి కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని అలాగే సిఏడబ్ల్యూని కూడా ఆశతో సమానంగా వేతనం ఇవ్వాలని ఈరోజు మన పిఎస్ఏ దూరంగా నిరసనలు తెలియజేస్తున్నాం। అదే కాదు 15 తారీఖున సిఏడబ్ల్యూలు అంతా చలో ఐటీడీఏ కార్యక్రమం ఉంది కావున సిఏడబ్ల్యూలు అంతా పాడేరు వెళ్ళాలి 15 తారీఖున మర్చిపోకండి అమ్మా 15 తారీఖున సిఏడబ్ల్యూలు అందరూ పాడేరు వెళ్ళాలి ఎందుకంటే ఆశలకి సిఏడబ్ల్యూకి సమాన వేతనం ఇవ్వాలి అలాగే పాత బకాయిలు వెంటనే చెల్లించాలని అలాగే ఈ కరోనా టైంలో పనిచేసిన మన ఆశలు సిఏడబ్ల్యూ కొందరు చనిపోయారు వారికి ఎక్స్గ్రేషన్ 5 లక్షలు ఇవ్వాలని ఇప్పుడు మాట్లాడు उद्योग